ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి. ప్రతిష్టను మంట కలిపేలాగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. ఎవరి హద్దుల్లో వారు ఉండండి. పార్టీ తీసుకునే నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ఎన్నికల సమయంలో నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఆధిపత్య పోరుకు ఇప్పటికైనా స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సిందే. ఇవి ఇటీవల ఓ ఎంపీకి ముఖ్యమంత్రి జగన్ పీకిన క్లాస్. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు క్లాస్ పీకవలసి వచ్చింది? రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్కడక్కడ అసమ్మతి రగులుతూనే ఉంది. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన సీఎం ఇలాంటి నేతలకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో నేతల ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత, రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్, మంత్రి చెల్లపోయిన శ్రీనివాసు వేణుగోపాల కృష్ణ వర్గాల మధ్య ప్రచన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతున్న సంఘటనల పట్ల ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తన తనయుడు సూర్యప్రకాష్ను వైసీపీ తరపున రంగంలో దించేందుకు పిల్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడంతో పాటు అదే సమయంలో బోస్తో పాటు ఆయన తనయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వలసవాదులకు చెక్ పెడతామని, ఎట్టి పరిస్థితుల్లో తాము పోటీ చేస్తామని ప్రకటించడం అధికార పార్టీలో దుమారాన్ని రేపింది. దీంతో ఈ వ్యవహారాన్ని మంత్రి చెల్లుపోయిన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమం సందర్భంగా పిల్లి వర్గానికి చెందిన రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్పై చెల్లుపోయిన వర్గీయులు దాడికి పాల్పడటంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. నేతల మధ్య నెలకొన్న విభేదాలను సమన్వయం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. విభేదాలు ఉంటే చర్చించుకోకుండా రచ్చకెక్కటాన్ని సీఎం జగన్ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీలో కాకపోతే మరో పార్టీ నుంచి పోటీ చేస్తామని బోస్, ఆయన కుమారుడు ప్రచారం చేసుకోవటాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు వినికిడి. ఎంపీ మిథున్ రెడ్డి నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని సీఎం జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్లాల్సిన ఇలాంటి తరుణంలో గ్రూపుల పోరుతో పార్టీకి నష్టం జరుగుతుందని, ఇకపై ఉపేక్షించేది లేదని బోస్కు క్లాస్ పీకినట్టు తెలిసింది. ఎవరి పనితీరు ఎలా ఉందో, పార్టీ వద్ద అన్ని రకాల నివేదికలు ఉన్నాయని, ఏకపక్షంగా ఎవరిపైనా చర్యలు తీసుకోబోమని కూడా సీఎం జగన్ తేల్చి చెప్పారట. అలాగని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోమని స్పష్టం చేశారని తెలుస్తోంది. రెచ్చిపోయి వీధిన పట్టం మంచి పద్ధతి కాదని బోస్ను సున్నితంగా మందలించినట్లు సమాచారం.